స్తుతించదని నామం దేవానుదినం దేవానుక్షణం అనే పాట పాడి దేవుని నామన మహింపబడతాం. Yeah.
మన ప్రభువును లోకరక్షకుడైన యేసుక్రీస్తు వారికి అత్యున్నతమైన నామమునకు మహిమ కలుగునుగాక. ఎంతమంది సంతోషంగా ఉన్నారు? అంతే నా చెప్పేది సంతోషంగా. కాస్త ముఖాల్లో సంతోషం కనబడునుగాక. ఆమేన్, హల్లెలూయా. యేసయ్య మనకు క్రొత్త రోజునిచ్చాడు. యేసయ్య మనకు ఒక క్రొత్త నెలనిచ్చాడు, క్రొత్త కృపను తీసుకుని వచ్చాడు. బైబిల్ అంటుంది ప్రతి ఉదయం ఆయన కృప నూతనముగా ఉన్నదంట. చెప్పండి అందరు ఆ మాట ఏంటది? ప్రతి ఉదయం ఆయన కృప నూతనముగా ఉంది. ఒక స్తోత్రం చెప్పవచ్చా? పండుగ దినాలలో కొత్త బట్టలు నానవాళ్ళు తెస్తే ఓ తెలియని సంతోషం పిల్లలకి ఉంటుంది. వెన్ ఇట్ ఇస్ న్యూ, It is always a joy. ఒక క్రొత్త నెలలోనికి ప్రభు మనం తెచ్చారు అన్నప్పుడు అసలు ఇందులో అనువంత బాధపడ్డాను కూడా లేదు. ఎందుకంటే మన విషయంలో అన్ని కోణాలలో దేవుడు నూతనమైన కార్యాలు తలపెట్టబోతున్నాడు. చెప్పండి, నా జీవితం క్రొత్తగా ఉండబోతుందని చెప్పండి. మరొకసారి మనస్ఫూర్తిగా చెప్తారా? ఎవడైనను క్రీస్తులో ఉనేడలా వాడు నూతన సృష్టి. ఇదిగో పాతవి గతించెను, సమస్తమును క్రొత్తవాయను. దేవుని స్తోత్రం కలుగునుగాక. కాబట్టి నేను నమ్ముతున్నాను, కాక మాట్లాడుతున్నాను, దేవుడు నీకు క్రొత్త జీవితాలు ఇవ్వబోతున్నాడు. ఆమెన్ చెప్తారా గట్టిగా? ఆమెన్. యేసయ్య క్రొత్త జీవితం ఇవ్వటంలో ఆయన విశేషమైన వాడై ఉన్నాడు. నా యొద్దకు రండి, నేను మీకు నిత్య జీవాన్ని ఇస్తాను అన్నాడు. ఆమెను చెప్తారా గట్టిగా? మనం లేఖనాలలో మనం చదువుకున్నాం. ఏమని చదువుకున్నాం? మనం లేఖనాలు ఏమని చదువుకున్నాం? పాపాత్మురాలు యేసు పాదాల యొద్దకు వచ్చింది. యేసయ్యకి ఏమిచ్చారు చెప్పండి? ఒక క్రొత్త జీవితాన్ని ఇచ్చాడు. ఆమెను చెప్తారా గట్టిగా? ఎస్, a new life to that woman. యేసు ఆమెకు ఒక క్రొత్త జీవితాన్ని ఇచ్చారు. ఎస్, యేసు లాజర్ ఇంటికి వచ్చాడు. లాజర్కు ఒక క్రొత్త జీవితాన్ని దేవుడు ఇచ్చాడు. ఆమె చెప్తారు గట్టిగా? యేసు ఎలాంటి వారు అనుకుంటున్నారు? ఈ నెలలో యేసు నీ నామమున పాడైపోయిన నీ ఆరోగ్యం మరలా యవ్వన బలము వలె దేవుడు నూతనం చేయబోతున్నాడు. ఒక క్రొత్త ఊపిరితిత్తులైన పెట్టగలిగిన వాడు. లోకమునకు ఈ మాటలు వెరితనంగా కనబడవచ్చు. యేసు జీవితాన్నే క్రొత్తగా మారుస్తున్నప్పుడు అవయవాలను క్రొత్తగా మార్చడం అనేది అసాధ్యమైనది ఎంత మాత్రం కాదు. నాకు దేవుడు అలాంటి కార్యం చేస్తానని నమ్మే వారందరూ చప్పట్లు కొట్టేసేకి వందనాలు చెప్తారా? యేసు ప్రభు ఎందుకు వచ్చినప్పుడు వాళ్ళు రోగములతో వారందరూ వచ్చి యేసు పాదాలు ఎదుట ఉంచబడ్డారంట. దేవుడు వారికి క్రొత్త జీవితాన్ని ఇచ్చాడు. దేవుని స్తోత్రం చూపుతారా? మంచిగా చూద్దాం. హల్లెలూయా. ఒక చోటికి వెళ్ళాం ప్రార్థన చేయడానికి. ఆ సహోదరి కొరకు ప్రార్థన చేశాం. ప్రార్థన చేసిన తర్వాత దేవుడు ఆమెకి సంపూర్ణ స్వస్థతనిచ్చాడు. ఆమె అంది, ఒకసారి నా ముఖ మధ్యలో చూసుకోవచ్చా అని అడిగింది. మాకు ఆశ్చర్యం అనిపించింది. ఇదేం ప్రశ్న? దయ్యాల నుంచి విడిపించబడిన వారు అడిగే మాట ఏంటి? అయ్యా, నేను నీరసంగా ఉన్నాను, బలహీనంగా ఉన్నాననే మాట అంటారు. ఈమె దురాత్మల యొద్దు నుండి విడిపించబడిన తర్వాత మమ్మల్ని అడిగిన ప్రశ్న ఒక్కటే, ఒకసారి అద్దములో నా ముఖము చూసుకోవచ్చా అని. అద్దములు తన ముఖమును చూసుకుని ఆమె గళ్ళుమని ఏడ్చింది.
ఏమందో తెలుసా, నేను నా ముఖాన్ని చూసుకొని ప్రతి సంవత్సరాలు ఎలా ఉన్నానో నాకు తెలియదు. అపవాది నన్ను శుభ్రంగా ఉండనిచ్చేవాడు కాడు. నా మనసులో చివరబడి ఈ 10 సంవత్సరాలు నేను వాడికి దాసుడిగా బ్రతికిపోయాను. అయితే ఇప్పుడు మీరు ప్రార్థన చేసిన తర్వాత నా జీవితం అంటూ ఒకటి ఉంది అని నాకు అర్థమవుతుంది. దేవుడు నాకు ఈ నూతన జీవితాన్ని ఇచ్చాడు. యేసు యొద్దకు ఓ తల్లి వచ్చి, మా పాప ఏంటది దురాత్మలతో బాధపడుతుందని చెబితే, యేసయ్య దురాత్మల నుంచి విడిపించి ఆ చిన్నదానికి యేసు ఒక క్రొత్త జీవితాన్ని ఇచ్చాడు. మంచిగా చెప్పాలి హల్లెలూయా. నేను చెప్పిన వాక్యం అంతా ఒకసారి నేను అలా తిరిగిస్తూ ఉన్నప్పుడు, అబ్రహాముకు సారాకు దేవుడు ఏం చేశాడంట, ఒక క్రొత్త జీవితాన్ని. ఏం పేరు అతని పేరేంటి? ఇస్సాకు. క్రొత్త జీవితం ఏంటది? అది నవ్వంట. ఏంటది ఇస్సాకు అనే పేరు? నాకు అర్థమేంటి? లాఫర్. ఒక నవ్వునిచ్చాడంట. నమ్ముతున్నారా? ఈ నెలలో ఏసీ నీకు నవ్వుని ఇవ్వబోతుంది. ఆమెన్. చెప్పు గట్టిగా హల్లెలూయా. ఇది ఎలా కలుగుతుంది? ప్రభువే ఆ నవ్వును మనకు దయచేయగలిగిన వాడు. దేవుని స్తోత్రం చెప్పాలి హల్లెలూయా. అవును ప్రియులారా, విస్తారమైన ధనధాన్యములు సిరి సంపదలు చేరుట వలన కలుగు నవ్వు కంటే ప్రభు మించిన నవ్వును నీ హృదయాలలో దాచువాడై ఉంటాడు. చెప్పండి, నా దుఃఖమును యేసు సంతోషంగా మార్చబోతున్నాడు. నాతో చెప్పండి, నా దుఃఖమును యేసయ్య సంతోషంగా మార్చబోతున్నాడు. అవును, నీ దుఃఖ దినములు సమాప్తమైనవి అని అన్నాడు. కాబట్టి ఏమని చెప్పగలగాలి? యేసయ్య నాకేం చేయబోతున్నాడు? ఒక క్రొత్త బిడ్డనివ్వబోతున్నాడు. ఆ క్రొత్త బిడ్డ పేరేంటంటే నవ్వునివ్వబోతున్నాడు. చెప్తారా గట్టిగా హల్లెలూయా. మంచి చెప్తారా హల్లెలూయా. ఎస్, మనం అదే నేర్చుకున్నాం. యాయిరు వచ్చాడంట, నా కుమార్తె చనిపోయింది అన్నాడంట. యేసు వచ్చి ఆ చిన్నదానిని పైకి లేపిన వెంటనే ఆ చిన్నది మరలా బ్రతికింది. అంటే ఇట్ ఈజ్ ఎ న్యూ లైఫ్. యేసయ్య ఈ నెలలో నీకు వాగ్దానం చేస్తున్నది, నేను నీకు ఈ నెల నుండి ఒక క్రొత్త జీవితాన్ని ఇవ్వబోతున్నాను నా కుమారుడా. చెప్తారా గట్టిగా హల్లెలూయా. ఒక క్రొత్త జీవితాన్ని నీకు ఇవ్వబోతున్నాను. ప్రకటన గ్రంథము 1:12 నుండి క్రింది వాక్యాలు చదివితే, ఇది వినగా నాతో మాట్లాడుచున్న స్వరమేమిటో అని చూడ తిరిగి తిని తిరగగా 7 సువర్ణ దీపస్తంభములను, ఆ దీపస్తంభముల మధ్యను మనుష్య కుమారుని పోలిన ఒకరిని చూచి తిని, ఆయన తన పాదముల మట్టునకు దిగుచున్న వస్త్రము ధరించుకొని రొమ్మునకు బంగారు దట్టి కట్టుకొని ఉండెను. ఆయన తలయు తల వెంట్రుకలను తెల్లని ఉన్నిని పోలినవై హిమమంత ధవలముగా ఉండెను. ఆయన నేత్రములు అగ్ని జ్వాల వలె ఉండెను. ఆయన పాదములు కొలిమిలో పుటము వేయబడి మెరియుచున్న అపరంచితో సమానమై ఉండెను. ఆయన కంఠస్వరము విస్తార జల ప్రవాహముల ధ్వని వలె ఉండెను. ఆయన తన కుడి చేత 7 నక్షత్రములు పట్టుకొని ఉండెను. ఆయన నోటి నుండి 2 అంచులు గల వాడి అయిన ఖడ్గమొకటి బయలువెడలుచుండెను. ఆయన ముఖము మహా తేజస్సుతో ప్రకాశించుచున్న సూర్యుని వలె ఉండెను. నేను ఆయన చూడగానే చచ్చిన వాని వలె ఆయన పాదములు ఎత్త పడి తిని, ఆయన తన కుడి చేతి నా మీద ఉంచి నాతో ఇట్లనెను, భయపడకుము, నేను మొదటి వాడను కడపటి వాడను జీవించు వాడను, మృతుడనైతిని గాని ఇదిగో యుగాయుగములు సజీవుడనై ఉన్నాను, మరియు మరణము యొక్కయు పాతాళము యొక్కయు పాతాళ లోకము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనములో ఉన్నవి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నేను ఆయనను చూడగా ఆయన పాదాల మీద సచ్చిన వాణి వలె పడిపోయాను. ఆమెన్ చెప్తారా గట్టిగా? అది భాగ్యమా భాగ్యం కాదా? ప్రభు పాదాల మీద నుండి ఒక చచ్చిన వాడి వలె ప్రభు దినమందు అతడు పడిపోయాడంట. చచ్చిన వాడి వలె పడిపోయిన వానికి ప్రభు చెప్తున్నాడు ఏమని, నేను మొదటి వాడను, నేను కడపటి వాడను, నేను సజీవుడనై ఉన్నాను, పాతాళముకయు మరణముకయు
తాళపు చెవులు నా స్వాధీనములో ఉన్నవి. నేను మృతుడనైతిని గాని సదాకాలము సజీవుడనై ఉన్నాను. నేను స్తోత్రం చూస్తారు గట్టిగా, హల్లెలూయా, మంచి చెప్పాలి, హల్లెలూయా, హుషారుగా చెప్పాలి, హల్లెలూయా. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని ప్రేమతో మీ అందరికీ నేను ఈ మాట చెబుతున్నాను. ఆయన పాదాల యొద్ద, ఈ మాట గమనించాలి, ఆయన పాదాల యొద్ద మనకు జీవమున్నది. చెప్పండి, ఆయన పాదాల దగ్గర ఏముంది మనకి? జీవమున్నది, ఒక నూతనమైన జీవమున్నది. నా మాట గమనించండి, భక్తుడైన యోహానునకు ఇప్పటి వరకు ఉన్న అనుభవాలు వేరు. ఈ దైవ దర్శనమును చూసి యేసయ్య పాదాల మీద పడిన తర్వాత యోహాను జీవితమే ఒక క్రొత్తగా మారిపోయిందన్నమాట. దేవుని స్తోత్రం చూస్తారు గట్టిగా. బ్రదరన్, దిస్ ఇస్ ద పవర్ ఆఫ్ బీయింగ్ అట్ ద ఫీట్ ఆఫ్ జీసస్. యేసయ్య పాదాల యొద్ద ఉన్న శక్తి ఎలాంటిదంటే అది నిన్ను నూతనమైన వాణిగా మార్చివేస్తుంది, ఒక కొత్త మనిషిగా మార్చేస్తుంది. ఇట్ టేక్స్ యూ టు ఎ న్యూ అండ్ ఎ గ్రేటర్ డైమెన్షన్, ఒక నూతనమైన, ఒక మహోన్నతమైన దేవుని పరికోణములోనికి నిన్ను అది తీసుకుని వెళుతుంది అన్నమాట. అందుచేత ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు ఈ నెలలో నీకు వాగ్దానం చేస్తున్న మాట ఏంటంటే, నా పాదాల యొద్ద ఉన్నావు కాబట్టి ఈ నెలంతను నా పాదాల దగ్గర ఉండు. ఎలా ఉండాలంట? చచ్చిన వాడు పాదాల మీద నుంచి లేస్తాడా? మాట్లాడాలి అంటే ఆయన పాదాల దగ్గరనే ఉండడానికి అక్టోబర్ నెలలో నువ్వు తీర్మానం తీసుకోగలిగితే, నువ్వు ప్రార్థన చేస్తావో, ఉపవాసాలు ఉంటావో, ఆయన పాదాల దగ్గర ఉండడానికి ఏం తీర్మానం తీసుకోబోతున్నావు? దైవజనునిగా మాట్లాడుతున్నాను, మరణములు రద్దు చేయబడి నీలో జీవము పుట్టబోతుంది యేసు నామమున. ఒక కోణములో కాదు, అన్ని కోణములలో నా దేవుడు జీవాన్ని కలిగించబోతున్నాడు. అన్ని విధములుగా నువ్వు జీవాన్ని అనుభవించబోతున్నావు యేసు నామమున. ఆయన పాదాలు స్థిరమైనవి, ఆమేన్ చెప్పండి. ఆయన పాదాలు స్థిరమైనవి. మరి ఆయన కాళ్ళ మీద మనం పడితే, ఆయన కాళ్ళ మీద పడిన వెంటనే మనకు కనబడేది ఏంటో తెలుసా? ఆయన ప్రేమ. ఆయన కాళ్ళు మన నిమిత్తమై పొడవబడినవి, ఆయన కాళ్ళు మన నిమిత్తమై పొడవబడినవి, అనగా మన నిమిత్తమై గాయపరచబడినవి. ఆ రోజున రోమీయులు, అదిగో ఆ పొడవాటి మేకును ఆయన కాళ్ళలో వారు చూచారు. అది నీ కొరకై నా కొరకై గాయపరచబడిన కాళ్ళు. బైబిల్ గ్రంథం అంటుంది, ఆయన పాదములు మెరయుచున్న అపరంజని పోలి ఉన్నది. ఆయన కాళ్ళలో ఆయన గాయములు కనబడుతున్నవి. ఆ గాయముల ఎదుట ఈ మనుషుడు సచ్చిన వాడి వలె పడ్డాడు. లేఖనమంటుంది, అలా సచ్చిన వాని వలె పడిన వాని మీదకు దేవుని హస్తం దిగి వస్తుంది. దేవునికి స్తోత్రం చెప్తాడా గట్టిగా. నేను ఆయన చూడగానే, నేను ఆయనను చూడగానే చచ్చిన వాని వలె ఆయన పాదముల యొద్ద పడితే, చచ్చిపోయిన వాని వలె నేను ఆయన పాదాల మీద పడ్డాను. ఆయన తన కుడి చేతిని నా మీద ఉంచి, బా ఎంత చక్కని మాట, ఏముంచాడంట చపాలు గట్టిగా. ఎంతమంది నమ్ముతున్నారు ఈ నెలలో ఆయన కుడి చేయి నీ మీదకి రాబోతుంది వేస్తున్నాము, అన్ని ఏరియాల మీదకి రాబోతుంది వేస్తున్నాము, నీ లైఫ్ లో ఉన్న ప్రతి కోణములోనికి ఆయన పాదాల మీద ఉన్న వాడి మీదకి నా ఏసీఏ చెయ్యే రాబోతుంది అన్నమాట. ఆయన చేతులు సృజనాత్మకమైన చేతులు, ఆయన చేతులు బలమైన చేతులు, ఆయన చేతులు విటునర పక్షి రాజు వంటి బలమైన రెక్కలు కలిగిన చేతులు, ఆయన చేతులు మన నాన్న కంటే బలమైన భుజములై ఉన్నవన్నమాట. ఆయన చేతులతో ఎక్కలేని ఎత్తైన కొండను నడిపించగలిగిన వాడై ఉన్నాడు. ఓ భక్తుడు ఇలా అన్నాడు, జిగట గల దొంగ ఊపులో నుండి ఆయనను లేవనెత్తి సమతలమగు బండ మీద నన్ను స్థిరపరచదుగు, ఎక్కలేని ఎత్తైన కొండ మీదకు ఆయనను నడిపించువాడై ఉన్నాడు అన్నప్పుడు, ప్రియులారా ఈ నెలలో నీవు ఆయన పాదాల దగ్గర ఉంటే ఆయన హస్తం నేను పైకి తీసుకునిపోతుంది అన్నమాట. ఒక తీర్మానం మనం తీసుకోవాలి, ఐ డిసైడ్ మై సెల్ఫ్.
I take a commitment today. I make a covenant with the Lord that I will be at the feet of Jesus the rest of my life. నా జీవితములో ఇక శేషం అంతను నేను నా ప్రభు పాదాల దగ్గర ఉంటాను. నువ్వు ఎలా ఉంటావు, ఉపవాసాలతో ఉండబోతున్నావో నాకు తెలీదు, లేకపోతే ప్రార్థనతో ఏ తీర్మానం ఈ నెలలో నీకు వస్తుందో నాకు తెలీదు, బట్ ప్లీజ్ నా మాట వినండి, ఈ మాటను పర్సనల్ గా తీసుకోండి. నా యేసు నీతో వ్యక్తిగతంగా ఈ మాట చెప్తున్నాడు, ఆయన యద్దు నుండి విన్న ఈ చెవులతో విన్న మాట నేనే నీతో మాట్లాడుతున్నాను. ప్రియమైన దేవుని పిల్లలారా, యేసయ్య ఈ నెలలో ఒక నూతనమైన జీవమును ఒక నూతనమైన జీవితాన్ని నీ కొరకు నియమించాడు. పాత జీవితమును మార్చి ఒక నూతనత్వము దేవుడు ఈ క్షణం మొదలుకుని మన కొరకు నియమించున్నాడు. కాబట్టి ఎవరి జీవితం ఎప్పుడు మార్చబడిద్దో నాకు తెలియదు, కాబట్టి ఆయన పాదాలు ఎదుట గనక నువ్వు ముద్దులాడుతూ ఉండగలిగితే ఈ 7 కూటాలలో నేర్చుకున్న పాఠాలు ఏమైతే ఉన్నావో వాటిని గనక నువ్వు పాటించగలిగి ఆయన పాదాల దగ్గర సచ్చిన వాణి వలన ఉండగలిగితే నా ప్రభువే, దేవుని స్తోత్రం కలుగునుగా. అందు చెప్పాలి హల్లెలూయా. యోహాను శిష్యులందరిలో చిన్నవాడు, ప్రభునకు ఒక ప్రియమైన శిష్యుడు, ద బిలవడ్ డిసైపుల్ అనే పేరే అతనికి ఉంది. యేసుని ప్రియమైన శిష్యుడు అంట. ఎంత ప్రియమైన వాడు, చాలాసార్లు చెప్పాను నేను యోహాను గురించి. యేసు ప్రభు ఎక్కడుంటే అక్కడ ఆయన చేతి మీద వాలిన అనుభవం అతనికి ఉంది. యేసుని రొమ్ము మీద ఆనుకున్న అనుభవం ఎవరికి? యోహానుకుంది. వింటున్నారా, ఈ అనుభవాలన్నిటిలో నుండి అనేక ప్రత్యక్షతలు పొందాడు, కానీ వింటున్నారా, ఆయన అంటే ముద్దులాడుతా ఆయన ప్రక్కనే ఉంటూ ఆయన వింటున్నారా, ఆయన ఎద మీద వాలుతూ అందరిలో చిన్నోళ్ళ ఎంతో చక్కగా ఉన్నవాడు. వింటున్నారా, ఇప్పటి వరకు చూసిన యేసు ప్రభుని ఈ రోజు మొత్తం క్రొత్తగా కనపడుతున్నాడు. ఎలా కనపడుతున్నాడంట, ఆయన ఎలా ఉన్నాడంట, లేఖనం మాట్లాడుతుంది ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించుచుండే వాడు, ఆయన తల కురులు వింటున్నారా ఉన్నిని పోలి తెల్లగా నుండెను. ఆమేన్. లేక ఆయన నేత్రములు అగ్ని జ్వాల మయమై ఉండెను. స్తోత్రం కలుగునుగాక. అదిగో ఆయన నోట నుండి వాడి అయిన ఖడ్గము లాంటుకుంటే బయలుదేరుతూ వచ్చుచుండెను. ఆయన స్వరము, ఆయన కంఠ స్వరం ఎలా ఉందంట, బలమైన జలముల ధ్వని వలె ఘోష వలె ఉండెను. అదిగో ఆయన పాదములు ఎలా ఉన్నాయనంట, మేలిమైన కొలిమిలో పుట్టము వేయబడిన మెరయచున్న అపరంజిని పోలి ఉన్నదంట. అదిగో నాతో మాట్లాడుచున్నవారు ఎవరని నేను ఆయనను చూడగా, ఆయనను చూసిన వెంటనే రొమ్ము మీద పడే నేను ఇప్పుడు ఎక్కడ పడ్డాను, ఒక క్రొత్త కోణములో దేవుడు యోహానుకు ప్రత్యక్షమయ్యాడు. నేను అదే అంటున్నాను, ఈ నెలలో ఏసీ దగ్గర నువ్వు బాగా ఆయన పాదాల దగ్గర సమయం గడుపు, తీర్మానం తీసుకో, నా మాట తీసుకో, ఇది సీక్రెట్ రెసిపీ లాగా దీన్ని తీసుకో. నీ లైఫ్లో చాలా ఇంపార్టెంట్ అయిన ఒక తాళపు చెవి ఈ నెలలో ఏసీకి చాలా దగ్గరగా ఆయన పాదాల దగ్గర ఉండి చూడు. నీ ప్రత్యక్ష కోణాలు, నీ జీవిత విధానం, నీ జీవితమే అన్ని దశలలో కూడా అన్ని కోణములలో ఒక నూతనత్వములోనికి నా ఏసీ నడిపించబోతున్నాడు. స్తోత్రం చెప్తారా గట్టిగా. సామెతల గ్రంథం 8:32 నుండి చదువుతారా. కావున పిల్లలారా నా మాట ఆలకించుడి నా మార్గములను అనుసరించు వారు ధన్యులు. ఉపదేశమును నిరాకరింపక దానిని అవలంబించి జ్ఞానులై ఉండుడి. అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకొని నా ద్వారబంధముల యొద్ద కాచుకొని నా ఉపదేశము వినువారు ధన్యులు. నన్ను కనుగొనువాడు జీవమును కనుగొనును. యెహోవా కటాక్షము వానికి కలుగును. దేవుని స్తోత్రం కలుగునుగాక. నన్ను కనుగొనువాడు జీవమును కనుగొనును,
అంతకుముందు రెండు వాక్యాలు చదివించిన కారణం ఆయన పాదాల దగ్గర కూర్చుని ఆయన ఉపదేశాన్ని విను, ఆయన దగ్గరని సమయాన్ని గడుపు. ఆయన అంటున్నాడు, నీవు గనక నా పాదాల దగ్గర నన్ను కనుగొనగలిగితే నువ్వు జీవమును కనుగొన్నట్లే. దేవుని స్తోత్రం చూస్తారా మంచిది. ఆ నిత్య జీవమే కదా అని దయచేసి నిర్లక్ష్యంగా ఉండవద్దు. ఒక నూతనమైన కోణంలో నా ప్రభు నీకు నూతన జీవితాన్ని దయచేయబోతున్నాడన్నమా. దేవుని స్తోత్రం చెప్తారా గట్టిగా. కాబట్టి ఈ నెలలో ప్రభు నీకు నాకు చేస్తున్న వాగ్దానం, యేసయ్య పాదాల దగ్గర నీకు నూతన జీవితం ఈ నెలలో వేచి ఉన్నది, నీ కుటుంబానికి వేచి ఉన్నది, నీ పిల్లలకు నీ పిల్లల పిల్లలకు వేచి ఉన్నది. చెప్పండి, సరిగా చెప్పండి. నీ వ్యాపారమునకు ఇది వేచి ఉన్నది. వాయి వింటున్నారా, నీ పరిచర్యకు నూతనమైన కోణం వేచి ఉన్నది. రేహన పోష, నీ వ్యక్తిగత జీవితానికి నూతన ప్రత్యక్షతలు వేచి ఉన్నాయన్నమ్మా. ఇంతవరకు చూసిన ప్రభు కంటే ఇప్పుడు ఒక నూతనమైన కోణములను ప్రభుని చూడబోతున్నావు. ప్రభు యందు నుండి వింటిని కాబట్టి ధైర్యంగా మాట్లాడుతున్నాను. బిడ్డా సంతోషంగా ఉండు బిడ్డ, ఆయన పాదాల దగ్గర సంతోషంగా ఉండు బిడ్డ. ఏలేదుగా నా యేసయ్య హస్తం మీదకి దిగి వస్తుంది, శాపము దరిద్రత దుఃఖమంతా కొట్టివేయబడబోతుంది. ముందెన్నడూ వెళ్ళని మార్గాల్లో నా యేసుని నడిపించబోతున్నాడు.